గ్రామీణ ప్రాంతాల్లో సీఎం కప్ క్రీడలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని, క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసమును పెంపొందించడంతో పాటు శారీరక దారుఢ్యం కూడా మెరుగుపరుస్తాయని వింజమూరు జడ్పీటీసీ సభ్యులు గుణపం బాలకృష్ణారెడ్డి అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడా స్ఫూర్తితో తలపెట్టిన ఈ కార్యక్రమంను ఎంపీడీఓ డాక్టర్ నిర్మలాదేవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ బృహత్తర విధానమును ప్రవేశపెట్టడం హర్షించదగిన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్వికే సుధాకర్ రావు, ఎంపీపీ ఇనగనూరి మోహన్ రెడ్డి, వైసీపీ తాజా మాజీ కన్వీనర్లు మద్దూరి లక్ష్మీప్రసాద్ రెడ్డి, మల్రెడ్డి విజయకుమార్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, కృష్ణ, ఖాదర్ భాష, రజనీ విలాసిని, నీసు మాచర్ల, నాగరాజు, స్వాతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ వేసుకోవటం అన్నమాట. అబ్బా ఆవిడ కాలు ఏనండి. నా పేరు గణపం బాలకృష్ణారెడ్డి, నేను జడ్పీటీసీ వింజమూరు. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గ స్థాయిలో వింజమూరు జిల్లా పరిషత్ ఆవరణలో జరుగుతున్న ఈ గ్రామీణ సీఎం కప్ పోటీలు ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది పేదలు విద్యార్థులు కానీ, పేద పిల్లలు కానీ చాలామంది క్రీడల్లో మంచి ప్రాణాలు ఉంది, అయితే వాళ్ళకు ప్రోత్సాహం లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక గ్రామీణ కప్ పెట్టి గ్రామంలో ఉండే పేద క్రీడాకారులు ప్రోత్సహించడం కోసం ఈ కప్ పెట్టినటువంటి అందరికీ నమస్కారం. ఈరోజు మన వింజమూరు జిల్లా ప్రజాపరిషత్ హై స్కూల్లో 17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వారి అందరికీ కూడా మనం ఇక్కడ ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము. ఇది నియోజకవర్గ స్థాయిలో దీనిలో మనం సెలెక్ట్ చేసి మంచి టీముల్ని జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. దానికోసం ఇది ఈరోజు ఏర్పాటు చేసి ఈరోజు మనం ఇనాగ్రేట్ చేసుకున్నాము. ప్రతినిధులు ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, లోకల్ మన సర్పంచ్ గారికి, వైస్ ప్రెసిడెంట్ మన ఆనంది రమణయ్య గారికి, కన్వీనర్స్ విజయ్ కుమార్ గారికి, ప్రధాన ఉపాధ్యాయులు సార్కి అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిష్టాత్మకంగా మనం జరుపుకునేటువంటి ఈ కార్యక్రమము ఉదయగిరి నియోజకవర్గానికి, మన వింజమూరు మండలానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకుని వచ్చే విధంగా మీ ప్రతిభ చూపించి ఇక్కడ ఈ ప్రతిభా పాట వాళ్ళు పెంచుకునేందుకు మనకు కావాల్సినటువంటి వనరులన్నింటినీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకు కల్పించబోతుంది. ఈ సీఎం కప్ రిలీఫ్ ఫండ్ సీఎం కప్ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో అన్ని మండల స్థాయి విద్యార్థులు ఇక్కడ వచ్చేందుకు చాలా శుభపడినాము. ఉదయగిరి నియోజకవర్గ స్థాయిలో మండలానికి మంచి పేరు తీసుకురావటం కోరుకుంటున్నాను. ఈ క్రీడలు మానసిక ఉల్లాసాలు కూడా బాగా దోహదపడతాయి. భవిష్యత్తులో మంచి పేరు తీసుకొని ఉదయగిరి కాన్స్టెన్సీ కానీ ఇందుకు మండలానికి కానీ పేరు తెస్తారని ఆశిస్తూ ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గ స్థాయి సీఎం కప్ సెలక్షన్స్ నియోజకవర్గ స్థాయిలో మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 మండలాల క్రీడాకారులు ఇక్కడికి ఇన్నిమురికి చేయడం జరిగింది. వాళ్ళకి ఈరోజు మన నియోజకవర్గ స్థాయి టీంని సెలెక్ట్ చేసి వీళ్ళు రేపు జిల్లా స్థాయి సెలక్షన్స్ కానీ టోర్నమెంట్ జరుగుతుంది నెల్లూరులో. అక్కడికి పార్టిసిపేట్ చేసే టీంని ఈరోజు ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ సెలెక్ట్ చేసిన టీమ్స్ రేపు నియోజకవర్గ డిస్ట్రిక్ట్ లెవెల్లో 10 నియోజకవర్గాల నుంచి 10 టీంలు వస్తాయి. అక్కడ వాళ్ళకి కాంపిటీషన్తో సెలక్షన్ ఉంటుంది. అక్కడ నియోజకవర్గంలో మన ఉదయగిరి నియోజకవర్గం తరఫున వీళ్ళు ఇక్కడ ఈరోజు సెలెక్ట్ కాబడిన ప్లేయర్స్ అక్కడ పార్టిసిపేట్ చేసి అక్కడ జిల్లా స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళని టీముల్ని విన్నర్స్ రన్నర్స్ వాళ్ళని టీములు డివైడ్ చేసి తర్వాత వాళ్ళల్లో మంచి బెస్ట్ ప్లేయర్స్ని ఒక జిల్లా టీమ్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. We'll be right back.
ప్రజలల గుండె చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు.